హీస్ ఆల్ రైట్. డాక్టర్ని అడిగాను, డేంజర్ ఏం లేదన్నారా. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది, అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా, మనం ఇక్కడుంటే అసహించుకుంటుంది. వెళ్దాం పద. మీరు వెళ్ళండి. అది కాదురా. జనమంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా? తనకు అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకు అసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తురాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుకోతే ఏమిటో మర్చిపోయావా? ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు, పైన దేవుడున్నాడు. నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు, నాశనం అయిపోతావు. ఏంట్రా ఇది, ఎవరికి చెప్పకుండా వచ్చేసి మేమనుకోవాలి? నేను ముందే చెప్పాను కదమ్మా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు. సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోడానుగా? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలే. ఏదో సౌకర్యం చెప్పదమ్మా, సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. నారా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టి పుకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి. అందరూ తల చేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా?
ఎవరమ్మా నువ్వు? ఇవన్నీ నేనే చేశానులేండి. అప్పడాలు అమ్ముతూ ఇక్కడికి వచ్చాను. ఎక్కడ ఒక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలెందుకులేండి? అమ్మ జీవితమే మారిపోవాలి. ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. మసూరియా తిడతావా? కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా అదేంటి? లంచం ఏక పిసికేస్తాడు. టెలి మసూరియా అదేంటో? రికమెండేషన్ గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా ఇదేంటిది? రౌడీయిజం. ఆయనే పెద్ద రౌడీ. ఆయన మీద రౌడీయిజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేందా? ఓ అబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయి. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ వ్యక్తి అసగమనుడా? మీదేందయ్యా దర్జోగ? మీ అమ్మమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే, ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్ని ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ ష్యూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుగా మనరాదా? నేనెందుక ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పోయినా పాసు బీహినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయి. సార్, ఈ ఊరికి మీరు కొత్త. ఆయన గురించి మీకు తెలియదు? కాట్రాజు, బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీల్ని లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. మీకు దండం పెడతాను సార్. మీ సిన్సియారిటీ తర్వాత ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజైపోయిందబ్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా? ఇక్కడ ఇక్కడ ఇంకెన్నే. నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్, తీసుకోండి బాబు. అంతా ఓకే. మూడే బాంబులు ఉన్నాయి, నాలుగో దగ్గరా? అది కొంచెం లేవండి సార్. సీటు గండం సీటు గండం అనేవాడు, సీటు కింద గండమని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా. అమ్మో, ఇంక బతికుండా కూర్చుంటానా? ఒక రవ్వలో పీలు ఎత్తేసేవాళ్ళు కదా. సుమ్మా మసూరియా.